పూణేకి చెందిన ఐదుగురు అంతర్రాష్ట్ర దొంగల ముఠా నగరానికి వచ్చారు. నగరంలోని బంగారు దుకాణాలు బ్యాంకులను టార్గెట్ గా చేసుకుని చోరీకి పాల్పడేందుకు వచ్చారు. పూణే నుండి రైల్ మార్గాన నగరంలోని జీడిమెట్ల ప్రాంతానికి వచ్చారు. లాడ్జ్లలో షెల్టర్ తీసుకుంటే పోలీసులకు అనుమానం వస్తుందని జీడిమెట్లలోని ఒక నిర్మాణంలో ఉన్న భవనంలో షెల్టర్ తీసుకున్నారు. సంగారెడ్డిలోని గుమ్మడిదల గ్రామంలో ఒక టాటా ఏసీ వాహనం చోరీ చేశారు. చోరీకి పాల్పడ్డ తర్వాత చోరీ చేసిన టాటా ఏసీ వాహనంలో పారిపోయేందుకు ప్లాన్ చేసుకున్నారు. మహారాష్ట్రలో చోరీకి పాల్పడిన బంగారాన్ని సైబరాబాద్లో విక్రయించి లక్ష రూపాయలు తీసుకున్నారు. అఫెన్స్ చేయడానికి ఐరన్ రాడ్లు కాప్స్ తల్వర్లు కొనుగోలు చేశారు. బంగారు దుకాణాల్లో చోరీ చేసేందుకు రెక్కీ కూడా నిర్వహించారు. మాకు పక్కా సమాచారం వచ్చింది, నిందితులు ఉన్న ప్రదేశంలో పోలీసులు దాడి చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఐదుగురు నిందితులు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్. పూణే నుంచి ఒక 5 హార్డ్ కోర్ ఇంట్రెస్టెడ్ డెకోయిటీ గ్యాంగ్ మనకి సైబరాబాద్ ఏరియా అంటే ఎస్పెషలీ జీడిమెట్లలో జ్యువెలరీ షాప్స్ అండ్ బ్యాంక్స్ని లూటీ చేయాలని చెప్పి మనకి ఇక్కడ రావడం జరిగింది. సో వివరాల్లోకి వెళ్తే ఆన్ ద 8th of April మనకి 5 మెంబర్స్ పూణే నుంచి హుస్సేన్ సాగర్ ఎక్స్ప్రెస్లో రావడం జరిగింది. అందులో వచ్చి మనకి జీడిమెట్ల షాపూర్ నగర్ ఏరియాలోని అక్కడ షెల్టర్ తీసుకున్నారు. ఇక్కడ నిహాల్ సింగ్ అని చెప్పి మనకి ఒక ఒఫెండర్ ఉన్నాడు. ఆయనకి ఇక్కడ జీడిమెట్ల ఏరియాలోని కొందరు రిలేటివ్స్ ఉన్నారు మనకి. సో అట్లాగా షాపూర్ నగర్లోని వచ్చి వీళ్ళు షెల్టర్ తీసుకొని అక్కడ ఒఫెన్సెస్ చేద్దామని చెప్పి వీళ్ళు సైబరాబాద్ ఏరియా రావడం జరిగింది. ఇక్కడ చూస్తే ప్రధానంగా వీళ్ళు మనకి దే డిడ్ంట్ ప్రిఫర్ టు స్టే ఇన్ ఎనీ లాడ్జ్. అందుకనే మనకి అక్కడ షాపూర్ నగర్ ఏరియా జీడిమెట్ల ఏరియాలో మెట్కాన్ గూడెం అనే ఒక ఏరియా ఉంది. ఆ ఏరియాలోని ఒక డీలాపిటేటెడ్ ఆర్ సెమీ కన్స్ట్రక్టెడ్ ఏదైతే హౌస్ ఉన్నదో అక్కడ వచ్చి వీళ్ళు నైట్ హాల్ట్ చేశారు సాటర్డే. తర్వాత నెక్స్ట్ డే వీళ్ళు ఆదర్శ్ బ్యాంక్ రోడ్కి వీళ్ళు షిఫ్ట్ అయ్యారు. పోలీస్ అక్కడ అలర్ట్ అవుతుంది అని అక్కడికి షిఫ్ట్ అయ్యి సండే మార్నింగ్ ఈ 5 మెంబర్స్లో 2 మెంబర్స్ అంటే నిహాల్ అండ్ జీత్ సింగ్ ఇద్దరు గుమ్మడిదల ఏరియా అంటే ఈ సంగారెడ్డిలో గుమ్మడిదల ఏరియా వెళ్ళి అక్కడ ఒక టాటా ఇండికా వెహికల్ ఒకటి వాళ్ళు స్టీల్ చేశారు, దొంగతనం చేశారు. సిపి గారి ఆదేశాల మేరకు మనం బాలానగర్ జోన్లో జరుగుతున్నటువంటి నేరాలను ప్రివెంట్ చేయడానికి మంచి ఇన్ఫార్మర్ నెట్వర్క్ని మనం డెవలప్ చేసుకోవడం జరిగింది. దీనిలో భాగంగా ఈ డెకైటీ గ్యాంగ్ బాలానగర్ జోన్లోకి ఎంటర్ అయ్యి ప్రిపరేషన్ స్టార్ట్ అవ్వగానే మనకి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. సో ఈ ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని నేరాన్ని నిరోధించగలిగాము. అదేవిధంగా ఇక ముందు కూడా పబ్లిక్ అందరికీ మేము చెప్తున్నది ఏంటంటే, మీరు ఎప్పుడైనా సరే మీ దగ్గర ఉన్నటువంటి మీరు గనక ఊర్లకు కానీ లేకపోతే ఎక్కడైనా హాలిడేస్కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మాకు ఇంటిమేషన్ ఇవ్వాలి. అదేవిధంగా సొసైటీలో ఉన్నటువంటి అందరికీ కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, సీసీటీవీ కెమెరాస్ ఎక్కువ మీరు ఇన్స్టాల్ చేసుకుంటే కనుక మనకి ఇలాంటి నేరాలకు పాల్పడే వారిని మనం అదుపులోకి తీసుకోవడానికి చాలా ఈజీ అవుతుంది. ఈ గ్యాంగ్ను పట్టుకోవటంలో విశేషమైన కృషి చేసినటువంటి మా డిఎస్ఐ అదేవిధంగా ఇన్స్పెక్టరు ప్లస్ క్రైమ్ టీం మొత్తాన్ని కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాం.